నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామార వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన తపాలా వారోత్సవాలు. తపాలా ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్న తపాలా శాఖ. పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పట్టణంలోని 13-37 వార్డులో 1.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. తగిన రహదారులతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం. ఒకప్పుడు సమాచార వాహిని పోస్ట్ కార్డు, దానికి ముద్దు పేరే తోకలేని పిట్ట. ఈ తోకలేని పిట్టకు 170 ఏళ్ల చరిత్ర ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత తంతి తపాల వ్యవస్థ జవసత్వాలను కోల్పోయింది. అయితే ప్రజలకు ఉపయోగపడే రీతిలో పలు పొదుపు పథకాలను ప్రవేశపెట్టడంలో పడిలేచిన కిరటంలా తపాలా శాఖ ప్రస్తుతం పునరుజ్జీవం సంతరించుకుంటుంది. సోమవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలను నిర్వహించాలని తపాలా శాఖ నిర్ణయించింది. జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ఆర్కేటీవీ అందిస్తున్న ఓ ప్రత్యేక కథనం. తపాలా శాఖలో సోమవారం నుంచి 14వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను ఆ శాఖ చేపడుతోంది. సోమవారం ప్రతి తపాలా కార్యాలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. తపాలా కార్యాలయ సేవలను ప్రదర్శిస్తారు. 10 పొదుపు ఖాతాలపై శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు. కొత్త ఖాతాలు తెరిచేలా చైతన్య కార్యక్రమాలు చేపడతారు. 11 తపాలా భీమా దినోత్సవాన్ని చేపట్టి భీమాలో చేరేలా చైతన్య కార్యక్రమాలు చేపడతారు. 12 వివిధ ఛాయాచిత్రాలతో కూడిన స్టాంపుల గురించి అవగాహన కల్పిస్తారు. కొత్త తపాలా డిపాజిట్ ఖాతాలను తెరిపిస్తారు. 13 వ్యాపారాభివృద్ధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 14 ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఉత్తరాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉత్తరాలు రాసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేలాదిగా పొదుపు ఖాతాలు నిర్వహిస్తున్నారు. తపాలా జీవిత బీమా, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాలు, ఈ సేవ, సుకన్య సమృద్ధి యోజన పేరిట ఆడపిల్లలకు పొదుపు పథకాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ఆసరా లబ్ధిదారులు, ఉపాధి కూలీలకు ప్రతి నెల చెల్లింపులు జరుపుతోంది తపాలా శాఖ. ఆధార్ అనుసంధానంతో కూడిన చెల్లింపులతో నాణ్యమైన సేవలు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1192 తపాలా శాఖల కార్యాలయాల ద్వారా 340,059 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 1,49,795 మంది కూలీలకు, మహబూబ్ నగర్ జిల్లాలో 3,15,916 మంది కూలీలకు, వనపర్తి జిల్లాలో 60,571 మందికి కూలీలకు, జోగులాంబ గద్వాల జిల్లాలో 92,987 మంది కూలీలకు బయోమెట్రిక్ ద్వారా డబ్బులను చెల్లిస్తున్నారు. ఇవే కాక అటల్ పింఛన్ యోజన, సీనియర్ సిటిజన్ పథకం, ప్రధానమంత్రి జీవన బీమా, మంత్లీ ఇన్కమ్ పథకం తదితర పథకాలను అమలు చేస్తుంది తపాలా శాఖ. టైం డిపాజిట్లో 6.8%, 5 ఏళ్లకు 7.5% వడ్డీ చెల్లిస్తోంది. సుకన్య సమృద్ధి ఖాతాలో అన్నింటికంటే ఆకర్షణీయంగా 8.3% చక్రవడ్డీ చెల్లిస్తోంది. తపాలా శాఖలోని ప్రతి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఆధార్ నెంబర్తో పాటు సెల్ నెంబర్లను కూడా ఖాతాదారులు అనుసంధానం చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తపాలా శాఖలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్నా, తీసుకోవాలన్నా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు జరిమానాలతో నష్టపోతున్నారు. బ్యాంకుల వైపు మొగ్గు చూపడం తగ్గుతున్న తరుణంలో తపాలా శాఖలోని పొదుపు పథకాలు బ్యాంకు ఖాతాదారులకు ఉపశమనంగా మారింది. కేవలం 100 రూపాయలతో SB ఖాతా తెరవవచ్చు. దీని ఆధారంగా పాస్బుక్, ATM కార్డు ఇస్తారు. ఈ కార్డుతో తంతి తపాలా ATM కేంద్రాల్లో పన్నులు లేకుండా ప్రతిరోజు 10,000కు నగదు తీసుకోవచ్చు. చెక్బుక్ కావాలంటే 500 జమ, ఖాతా అవసరం అనుకుంటే కనీస నిల్వ 50 ఉంచాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 10,000 దాకా ATM కార్డులు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు కార్యాలయాల వద్ద ATM కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోస్ట్ ఆఫీస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పోస్ట్ ఆఫీస్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. చిన్న చిన్న మొత్తాలు ఉంటే పోస్ట్ ఆఫీస్ లోపల మనము డిపాజిట్స్ చేసుకునే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ లోపల ఏమైనా డిపాజిట్ చేస్తే మనకు ఛార్జెస్ ఏమి ఉండవు. బ్యాంకుల్లో అయితే మనకు ఛార్జెస్ పడతాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునాలి. ఎందుకొరకంటే చిన్న చిన్న పోస్ట్ ఆఫీస్లో మన విలేజెస్ చాలా ఉన్నాయి. మన ఇండియా లోపల విలేజెస్, ప్రతి విలేజ్కు మనకు 3-4 విలేజ్లకు, చిన్న చిన్న విలేజ్లకు పోస్ట్ ఆఫీస్ అంటే తెలుసు. పోస్ట్ ఆఫీసు గుర్తు. వాళ్ళు అందరు పోస్ట్ ఆఫీస్లో జమ చేసుకుంటే వారికి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. చిన్న చిన్న మొత్తాల లోపల పోస్ట్ ఆఫీస్ లోపల జమ చేసుకుంటే వారు
వృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది, డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ ఆఫీస్ను ఉపయోగించుకోవాలని మనవి. బ్రిటిష్ కాలంలో ఉత్తరాల బతువాడ అనే ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటైన పోస్ట్ ఆఫీసు ఉత్తరాల బట్వాడానే కాకుండా మిగతా ఇతరత్రా సర్వీసులను కూడా తనలో ఇంక్లూడ్ చేసుకుని ప్రజలకు మేలైన సేవలు అందిస్తూ వస్తుంది. ఆ ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడానికి స్పీడ్ పోస్ట్ అని మెయిల్ నెట్వర్క్ ఆప్టిమేషన్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడం జరిగింది. అలాగే చిన్న పొదుపు మొత్తాలను ఎంకరేజ్ చేయడానికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ఆర్డీ ఖాతాలు, ఎంఐఎస్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోగ ఖాతాలు చేయడం జరుగుతూ ఉంది. ఎస్బి ఖాతాదారులందరికీ ఉచితంగా ఏటీఎం కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏటీఎం ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఏటీఎం కార్డును పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలలో కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలలో కూడా మనం వాడుకోవచ్చును, ఎలాంటి రుసుము లేకుండా వాడుకోవచ్చును. ఇదే కాకుండా మై స్టాంప్ అనే వినూత్న సర్వీసు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మై స్టాంప్లో ఇప్పటి వరకు జాతీయ నాయకులు అండ్ ముఖ్యమైన ఆవిష్కరణలనే స్టాంపుల పైన చూడడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దీనికి రూపాయలు 300 చెల్లించి ప్రజలందరూ కూడా వారి యొక్క ఫోటోని స్టాంపుల రూపంలో ముద్రించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇలాగే కాకుండా పోస్ట్ ఆఫీసులో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం గ్రామీణ తపాలా జీవితా బీమాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకి అతి తక్కువ ప్రీమియం అంటే రూపాయలు 12 సంవత్సరానికి చెల్లించి 2 లక్షల ప్రమాద జీవిత బీమాను, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారాను, మరియు రూపాయలు 330 రూపాయలు చెల్లించి 2 లక్షల జీవిత బీమాను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ద్వారాను ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 9 నుంచి 14వ తారీఖు వరకు నేషనల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ 9వ తారీఖును వరల్డ్ పోస్ట్ డే గాను, అక్టోబర్ 10వ తారీఖును సేవింగ్స్ బ్యాంక్ డే గాను, అక్టోబర్ 11వ తారీఖును పిఎల్ఐ డే గాను, అక్టోబర్ 12వ తారీఖును ఫిలాటలీ డే గాను, అక్టోబర్ 13వ తారీఖును బిజినెస్ డెవలప్మెంట్ డే గాను, అక్టోబర్ 14వ తారీఖును మెయిల్స్ డే గాను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు ఒక్కొక్క సర్వీస్ను ఆ సర్వీస్కు ఉన్న ప్రాముఖ్యతను మనము ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఆయా స్కీమ్లలో చాలా సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్తో అనుబంధం పెంచుకున్న వాళ్ళని పిలిపించుకొని సత్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 13 మరియు 37వ వార్డులో 5 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 100 కోట్లపై చిలుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాబోయే ఏడాదిలో పాలమూరు కాస్మోపాలిటన్ సిటీకి ధీటుగా అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ అభివృద్ధిలో తమతో పాటు ప్రతిపక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ భుక్య దేవ్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో పాత పాలమూరు, బాలాజీనగర్, న్యూ బాలాజీనగర్, డిఓ ఆఫీస్, పార్టీ హౌజెస్ ప్రాంతాల్లో మా మున్సిపల్ చైర్పర్సన్ రాధామణ గారు, యశోద కౌన్సిలర్ గారు, కృష్ణమోహన్ కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మా ఈ గారు, మిగతా అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, వారితో పాటుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి అధికారులతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా దృష్టి పెట్టి
పోల్ షిఫ్టింగ్ కానీ, కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వడం కానీ, మళ్ళీ మహిళా పిడి మెప్మా గారు మహిళా సంఘాల సమస్యలు మరి ఇతర సమస్యలతో పాటుగా పరిష్కారం చేసుకుంటూ రోడ్లు డ్రైన్ల యొక్క శంకుస్థాపన 1.45 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేసినాం, మరి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి. ఎక్కడైనా పూర్తి అబ్స్ట్రక్షన్ వచ్చిన దగ్గర మాత్రమే కొంత ఇమ్మీడియట్గా బిల్డింగ్లు వడగొట్టుకుంటూ పోవద్దు, ఉన్నదానికి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇబ్బంది కాకుండా, వాళ్ళకు ఇబ్బంది కాకుండా, మరీ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బాల్కనీలు తప్ప చూసి ఆ డాక్టర్లకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా తొందరగా కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా మరి వేరే ఇతర డిపార్ట్మెంట్లతో పోటీ పెట్టుకొని మీరు పనులు చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లై బైపాస్ కానీ మిగతా ఓటర్ రోడ్లు ఎట్లయితే చూసుకొని దాని దీటికి మీరు చేస్తే ఈ 100 కోట్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ 100 కోట్లు కూడా ఇవ్వడానికి కూడా నేను సిద్ధం. ఇంకా తొందరలోనే మన టౌను ఐటీ కంపెనీలు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా షాంక్షన్ అయింది, మనకు తొందరలోనే ఆఫర్లు కూడా ప్రారంభమవుతాయి. మరి ఇండస్ట్రీస్ పెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి రోడ్లు టౌన్ కూడా చూస్తారు, అప్పటి లోపల అంత బ్రహ్మాండంగా ఉందిన రీతిలో తయారు చేయాలని మరి మీరందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి చేస్తున్నారు. ఎక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నా అన్ని ప్లే గ్రౌండ్స్ కూడా ప్రజలకు ఆ ప్రాంతవాసులకు అందుబాటులో తీసుకొచ్చేటట్లు గ్యారంటీ చేస్తాం. మీకు ఏ సమాచారం ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే 24 గంటలు ఎప్పటికీ మీకు అందుబాటులో. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా రహదారులన్నీ కొట్టుకుని పోయి రాకపోకలకు తీరని అంతరాయం వాటిల్లుతోంది. ఈ వర్షాలతో నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో గల పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. అంతేకాకుండా చెరువు క్రింది భాగంలో గల రహదారులన్నీ భారీ వరద నీటి తాకిడికి కోతకు గురయ్యాయి. దీంతో వాహనాలే కాకుండా అటువైపుగా వెళ్తున్న వారందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డును మరమ్మతులు చేసి సహకరించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని మిడ్జిల్ మండలంలో గల చారిత్రాత్మక దుందుబి వాగు పొంగి పొర్లుతోంది. దశాబ్దంన్నర కాలం నుంచి చుక్క నీటిని చూడని వాగు ఈ వర్షాలతో ఉప్పొంగడంతో ఆ దృశ్యాలను చూసిన సమీప గ్రామ ప్రజలు ఆనంద పారవశంలో మునిగి తేలుతున్నారు. ఈ దుందుబి వాగు కేశంపేట మండలం నుండి దిండి చెరువు దగ్గర దీని ప్రభావం 10 సంవత్సరాల నుండి ఇది పారలేదు. ఇప్పుడు మాకు ఈరోజు ఫుల్ పోతుంది, 1 సంవత్సరం పంట కాడికి మాకు సరిపోయిన నీళ్లు ఉంటాయి బాగు భూగర్భ జలాలు. జిల్లాలో కురుస్తున్న వర్షాలను రైతులకు ఉపయోగపడేటట్లు మలుచుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నీటి యాజమాన్య సంస్థ డ్వామా కార్యాలయంలో పీఎంకేఎస్వై 6వ బ్యాచ్ వాటర్ షెడ్ ప్రోగ్రాంపై మహబూబ్నగర్ హన్వాడ మండలాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గరిష్ట స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని, ఆ నీరు వృధా పోకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కోట్ల కిషోర్ రెడ్డితో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మరియు డిఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్ని రీఛార్జ్ చేయడం, బోర్ల దగ్గర రీఛార్జ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు చెప్తారు, చెప్పాను ఫైనల్ చెప్తారు. రీఛార్జ్ చేయడం, నీళ్ళు బోర్లకి ఇంకేటట్లు పథకాలు దూడడం, బోర్ల దగ్గర రీఛార్జ్ చేయడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, ప్రతి పొట్టు వృధా కాకుండా భూమిలోకి ఇంకేటట్లు చేయడం అనేది ఏ గ్రామంలో కరెక్ట్ చేసుకుంటారో, ఏ గ్రామంలో దీన్ని సమర్థవంతంగా తెలివితేటలతో మంచిగా అమలయ్యేటట్లు చేస్తారో, ప్రతి ఎకరం పండేటట్లు కొన్ని కాలువ కింద తీస్తే నీళ్ళు పైకి ఎక్కువ, ఇప్పుడే ముందు ప్లాన్ తీస్తున్నాం సెటిలైట్ ద్వారా ఎక్కడ ఎంత ఎత్తుంది, ఎక్కడ కాలువ పడితే
కింద మొత్తం పొలాలు పడతాయి. ఎక్కడ కాలం పడితే మనకి తెగితే చెరువుల నిల్వ చెరువు నిండుతాయి. అని దాని మీద సమగ్రంగా అది తయారు చేపిస్తుంది ప్రతి ఊర్లో ప్రతి పొలానికి వచ్చింది. అంత లోపల మనం ఇవి కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కానీ మన వర్ష నీళ్ళన్నీ అట్లా వాపసు పోయి మనకి వచ్చేకన్నా ఇక్కడ పడిన నీళ్ళు ఇక్కడ ఉపయోగించుకుంటే సారవంతమైన నీళ్ళు ఇవ్వండి. ఏ ప్రాంతం నీళ్ళు ఆ ప్రాంతంలో భూమిలో ఇంత కూడా భూమి వాతావరణం కూడా సమతుల్యం ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా టెంపరేచర్ కూడా కోటి రూపాయల పని ఎంత సమర్థవంతంగా చేయాలని చేయాలి. ఇంకో కమిటీ చేస్తారు. కమిటీ ఎవరెవరు అయ్యో మీకు చెప్తారు. మంచి వ్యక్తులను పనిచేసే వ్యక్తులను ఇవ్వాలి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను. వీళ్ళు ఏం తినేది చేసేది ఏం ఉండదు. పూర్తి పని మంచిగా చేసుకొని ఊరికి బాగుపడేసే పని ఎవరైనా కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చు ఎటువంటి ఎవరికైనా ఆలోచిస్తే కూడా దాని పని చేయాలి. నాకు మస్త్ పనులు వస్తాయి. ఇప్పుడు మళ్ళా డిసెంబర్లో రోడ్ల వరకు తీసుకొస్తా. డిసెంబర్ రోడ్లు గ్రీన్ తీసుకొచ్చి మళ్ళీ మిగతా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అవన్నీ ఇస్తాను మ్యాక్సిమం ఈ మూడు నాలుగు నెలలనే అన్నీ కంప్లీట్ అయ్యేటట్లు చేస్తా. ప్రతి గ్రామంలో మన సర్పంచ్ ఏం పని చేసినామంటే బల్ల కొట్టి ఇగో ఇవన్నీ వేయించారు అని చెప్పి మళ్ళీ ఒక పదేళ్ళు ఇప్పుడున్న సర్పంచ్. గతంలో ఉన్న సర్పంచ్లు ఏం చేసిండ్రు అంటే ఎన్నో పని చెప్తారు. ఇదో కాళ్ళ బావి ఇచ్చిన ఇక్కడ ఒక రోడ్డు కట్టించిన ఒక ట్రైన్ కట్టించిన చెప్తారు అంతే. ఇక మన సర్పంచ్ ఇంచుమించు అన్ని 100% ఈ పీరియడ్లోనే నేను మీరున్నప్పుడే కంప్లీట్ చేయిస్తాను. మీరు సర్పంచ్గా పీరియడ్ అయిపోయినప్పుడే మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎప్పటికీ ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఏం చేయించినామంటే ఇంకొక సర్పంచ్ ఉన్నప్పుడు వేయించారు కదా వాళ్ళ బాలేజ్ ఉన్నప్పుడు వేయించారు వాళ్ళని ఇంకో లీడర్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మన అంబులెన్స్ కూడా ఇచ్చినాం పశువులకు అంబులెన్స్. సర్పంచ్ ఫోన్ చేసి పిలుచుకోవాలి ఆ ఊర్లో ఆయన తెలియదు బర్రెలు కట్టే ఏదో కొడుతుంటుంది. ఇవి మీరు కనిపిస్తేనే ఫోన్ చేసి పిలిపించి గొప్ప నా ఇంటి దగ్గర చేయాలి ఆ దగ్గరుండి. అప్పుడు ఎంత ప్రమాదం కూడా చూడండి. పూర్తి స్థాయి సమయం పెట్టండి. పూర్తి స్థాయి సమయం పెట్టిన మనం దృష్టి పెడితే చాలా పనులు అవుతాయి. అన్ని రకాల గౌరవం వస్తుంది. ఫ్యూచర్లో ఇంకెన్నో పనులు చేసుకోవచ్చు. నాయకత్వం పెంచుకోవచ్చు. ఎన్నో రకాలుగా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పీరియడ్ ఎప్పటిలో కలిగేది ఎప్పటిలో కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాల భద్రత కల్పిస్తూ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ IFTU ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుంచి బయలుదేరిన ర్యాలీ కార్మిక శాఖ జిల్లా కార్యాలయం వరకు చేరుకుని అక్కడ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో IFTUకు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా IFTU నాయకుడు అంబదాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల పట్ల వివక్ష పాటిస్తున్నాయని ఆరోపించారు. అనుబంధం కలిగినటువంటి తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యం లోపల సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెలకు 5,000 పెన్షన్ని 60 ఏళ్ళు దాటిన తర్వాత అమలు చేయాలని చెప్పి అట్లానే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా భవన నిర్మాణ కార్మిక రంగ కార్మికుల యొక్క పిల్లలకు తప్పకుండా స్కాలర్షిప్స్లు అమలు చేయాలని చెప్పి అట్లానే భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఎక్స్గేషన్ ఇవ్వాలని చెప్పి అట్లానే కాన్పుకు సంబంధించి కానీ మెడికల్ సంబంధించి కానీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 800 కోట్ల రూపాయలు ఈ కార్మికుల యొక్క స్వచ్ఛ ద్వారా ఏర్పాటైనటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల ద్వారా ఇవన్నీ కూడా అమలు చేయకపోతే త్వరలో పొందే
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన తపాలా వారోత్సవాలు. తపాలా ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్న తపాలా శాఖ. పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పట్టణంలోని 13-37 వార్డులో 1,05,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి పరులుతున్న వాగులు వంకలు. తగిన రహదారులతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.